వారిద్దరి కెరీర్ వేరు, వారిద్దరి ప్రయాణాలు వేరు. ఒకరు విప్లవ సాహిత్యంతో ప్రపంచాన్నే ఉర్రూ తొలగించారు, మరొకరు ప్రేక్షకులకు ఎప్పటికీ మరువలేని హాస్య ప్రపంచాన్ని అందించారు. కానీ వారిద్దరూ తోడల్లుళ్ళు, తోబుట్టువులను పెళ్ళాడారు. వారే మహాకవి శ్రీశ్రీ, హాస్య నట చక్రవర్తి రాజుబాబు. నిజానికి పూడిపెద్ది వెంకటరమణయ్య అప్పలకొండ దంపతులకు 1910 April 30 జన్మించిన శ్రీనివాసరావు గారిని శ్రీరంగం సూర్యనారాయణ గారు దత్తత తీసుకుని ఉండకపోతే పూడిపెద్ది శ్రీనివాసరావుగా సినీ రంగానికి పరిచయమయ్యేవారేమో శ్రీశ్రీ. కాకపోతే అప్పుడు మనం శ్రీశ్రీ అనే ఒక గొప్ప పేరును మిస్ అయ్యేవారేమేమో. ఇకపోతే నిజానికి ఇంటి పేరు శ్రీరంగపు అని ఉండాలి, శ్రీరంగం ఏంటనే చర్చ కూడా పూర్వకాలంలో జరిగిందనే ఒక మాట ఉంది. ఆ విషయాన్ని పక్కన పెడితే సాహిత్యంలో శ్రీశ్రీ లిఖించిన చరిత్ర అనన్య సామాన్యమైంది. ఆయన రచనలను చదివితే ఇప్పటికీ ఎవరికైనా రోమాలు నిక్కపరుచుకుంటాయి. ఆ రచనలు ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాయి. ఇకపోతే హాస్య నట చక్రవర్తి రాజుబాబు హాస్యంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ఆయన శరీరంలో స్ప్రింగులున్నాయేమోనని అనిపించేలా ఉంటుంది రాజుబాబు బాడీ లాంగ్వేజ్. అలాగని కేవలం హాస్యాన్నే కాక సెంటిమెంట్ని సైతం పండించడంలో నిష్ణాతులు రాజుబాబు. పూర్వం ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఆద్యంతం హాస్య నటుడిగా కనిపిస్తూనే క్లైమాక్స్లో నెగటివ్ షేడ్స్ని ప్రదర్శించడం ఆయనకే చెల్లింది. అయితే మహాకవి శ్రీశ్రీ, రాజుబాబు తోడల్లుళ్ళు అని, వీరిద్దరి భార్యల మధ్య సోదరి రామం అనే గాయని డబ్బింగ్ ఆర్టిస్ట్ అని బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. రామం పేరును రమోలా అని ప్రముఖ నటీమణి వైజయంతిమాల మార్చారు. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.